గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. టీచర్ వచ్చిందన్న రెస్పెక్ట్ కూడా లేదా మీకు? ఎవరిది నా బొమ్మ గీసింది ఇక్కడ? స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. ఎవరి గీస్తే గీసావు? టీచర్ స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా తెలియదా? టీ చార్ ఏమిటయ్యా? చార్ ఏమిటి? ఇంగ్లీష్ రాదా? తెలుగులో తగలడింది ఇది, తెలుగులో. ఎవరు నా పేరు సుమో అని రాశారో నేను మూడు లెక్క పెట్టే లోపల లేచి నిలబడాలి. ఒకటి, రెండు. ఏంట్రా పెద్ద ఆస్కర్ అవార్డు వచ్చినట్టు నేనే టీచర్ అని అర్థమైంది నువ్వేనని? డస్టర్ ఏది? వేర్ ఇస్ ద డస్టర్? ఇలాంటి బొమ్మలు వేయడంలో మాత్రం నంబర్ వన్లో ఉంటారు ఒక్కొక్కళ్ళు. వేస్తే వేశారు, బొమ్మ బాగానే వేశారులే, పర్వాలేదు. సో చిల్డ్రన్, రోజు సాయంత్రం 6 అయిందంటే చాలు, శిల్పకళా వేదిక, జేఆర్సి, అవాస, కావేవి ఆడిటోరియంలో నాకు అనర్హం అని క్లాసులు తీసుకోవడానికి వచ్చేస్తూ ఉంటాను. సుందరం మాస్టర్కి చాలా కావాల్సిందాన్ని, సుందరి టీచర్ని ఈరోజు క్లాస్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాను. మిరియల్ మిట్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారని తెలిసింది. వచ్చారా అమ్మా? కొంతమంది వచ్చారా? వచ్చారా? ఓకే ఓకే, అయితే మీ అందరితో తర్వాత మాట్లాడతాను. నిన్న నేను ఏం చెప్పాను మీ అందరికీ క్లాస్లో? సంక్రాంతికి విడుదలైనటువంటి సినిమాలకి సంబంధించి వ్యాసం రాయమని చెప్పాను. అమ్మా నువ్వేనా తల్లి? ఆ గుంటూరు కారం కథలో సలారు కలిపావేంటమ్మా నువ్వు? సంక్రాంతికి రాలేదు అది, అది ముందరే వచ్చింది. జాగ్రత్తగా రాయండి ఇప్పటి నుంచి. ప్రతి ఒక్క సినిమాకి సంబంధించినటువంటి కథల్ని నీట్గా విశ్లేషించి రాయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ డెమో రూపంలో కూడా నేను కొన్ని ఫైల్స్ చూపించడం జరుగుతుంది, అందరూ జాగ్రత్తగా వినండి. మరి ఈరోజు ఓకే, ఓపెన్ యువర్ నోట్బుక్స్. తీసుకురాలే? ఒక్కళ్ళు కూడా నోట్బుక్లు తీసుకొని రావట్లేదు. నోట్ ప్యాడ్, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మేక